భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నికయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పటి వరకు పనిచేసిన జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమోషన్ పొందారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు, పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన మంత్రులు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేంద్ర హోంమంత్రి పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన అమిత్ షా నుంచి గురుతర బాధ్యతలను స్వీకరించారు. సౌమ్యుడు, మృదుభాషి, విజయవంతమైన వ్యూహకర్త, సమర్థ కార్యనిర్వాహకుడు, ఓ సాధారణ కార్యకర్త, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డాకు అతికినట్టు సరిపోతాయి. హిమాచల్ ప్రదేశ్ వాస్తవ్యుడైన జేపీ నడ్డా డిసెంబర్ 2, 1960న బీహార్ రాజధాని పాట్నాలో జన్మించారు. పాట్నాలోని సెయింట్ జేవియర్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన జేపీ నడ్డా పాట్నా యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆయన హిమాచల్ ప్రదేశ్ వచ్చారు. షిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేశారు. 1975లో జయప్రకాష్ నారాయణ ప్రారంభించిన సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో పాల్గొనడంతో నడ్డా రాజకీయ జీవితానికి బీజం పడింది. ఈ ఆందోళన తర్వాత బీహార్లోని అఖిల భారత విద్యార్థి పరిషత్లో చేరారు. 1977లో అఖిల భారతి విద్యార్థి పరిషత్ తరపున పోటీ చేసి విజయం సాధించి విద్యార్థి సంఘం కార్యదర్శి అయ్యారు. హిమాచల్ ప్రదేశ్లో ఎల్ఎల్బి చదువుతున్నప్పుడు విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లోనూ గెలిచి హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ఏబీవీపీ ప్రతినిధిగా నడ్డా కితాబులందుకున్నారు. ఇలా అంచెలంచెలుగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఏబీవీపీలో మొదలైన జయప్రకాశ్ నడ్డా రాజకీయ జీవితం నేడు ఉన్నత దశకు చేరుకుంది. 1991లో భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడయ్యారు. 1993లో మరోసారి ఈ బాధ్యతలు చేపట్టారు. ఇక 1993లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి నడ్డా అడుగుపెట్టారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బిలాస్పూర్ నుంచి పోటీ చేసి విజయాన్ని నమోదు చేశారు. తర్వాత హిమాచల్ అసెంబ్లీ విపక్ష నేతగా ఎన్నికయ్యారు. 1995లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఉత్తమ ఎమ్మెల్యే పురస్కారం అందుకున్నారు. 1998, 2007లోనూ ఈ స్థానంలోనే పోటీ చేసి విజయ పరంపరను కొనసాగించారు. 1998లో హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2007లో పర్యావరణ శాఖ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2010లో నితిన్ గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జేపీ నడ్డా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2013లో రాజ్నాథ్ సింగ్ హయాంలో, 2014లో అమిత్ షా నేతృత్వంలోనూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఏ బాధ్యతలో ఉన్నా బీజేపీ కోసం జేపీ నడ్డా సర్వశక్తులు ఒడ్డేవారు. అంకితభావంతో పనిచేసేవారు. దీనిని చూసే 2012లో పార్టీ ఆయనకు హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిచ్చింది. అప్పటి నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో జేపీ నడ్డా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు. అనేక చారిత్రాత్మక కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలల పథకం ఆయుష్మాన్ భారత్కు రూపకల్పన చేశారు. ఈ పథకం కింద దాదాపు 50 కోట్ల మంది పేదలకు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం పొందే సదుపాయం లభిస్తోంది. ఈ ఆయుష్మాన్ భారత్ ఇప్పటి వరకు 600 లక్షల మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అంతేకాదు, పిల్లలకు టీకాలు ఇప్పించేందుకు మిషన్ ఇంద్రధనుష్కు శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు. జేపీ నడ్డా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగానూ పనిచేశారు. నడ్డా నిర్వహణ నైపుణ్యం, కార్యదక్షత చూసిన పార్టీ 2019 ఎన్నికలకు ముందు ఆయనకు మరో కీలక బాధ్యత అప్పచెప్పింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు చీఫ్ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా నియమించింది. నడ్డా సమర్థవంతమైన వ్యూహాల వల్లే యూపీలో ఎస్పీ, బీఎస్పీ కూటమి కట్టినప్పటికీ బీజేపీ అద్భుత విజయం సాధించింది. యూపీ నుంచి 66 సీట్లను సొంతం చేసుకుంది. ఈ విజయం తర్వాత పార్టీ నాయకత్వం, కార్యకర్తల్లో ఆయనపై నమ్మకం మరింత పెరిగింది. దీంతో పార్టీ ఆయనకు జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పింది. ఈ సమయంలో జేపీ నడ్డా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటించారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక కార్యక్రమాలను ప్రజల వద్దకు చేరవేశారు. దీంతో పాటు ఆయా రాష్ట్రాల పార్టీ నాయకత్వం, కార్యకర్తలతో భేటీ అయి పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేశారు. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా దేశంలో ప్రతి ఇంటికి పార్టీని తీసుకెళ్లి మరింత బలోపేతం చేసే బాధ్యత ఆయన భుజాలపైనే ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ సంస్కృతి.
పార్టీలోని అతి సాధారణమైన కార్యకర్తలో దాగి ఉన్న విలక్షణమైన ప్రతిభను గుర్తించి గౌరవిస్తుంది. వారిని పార్టీ దేశ సేవకు అంకితమిస్తుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, దేశ సేవకు ప్రతిరూపం. దేశ బాధ్యతలు ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో ఉన్నాయి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బాధ్యతలు ప్రతి ఎన్నికల్లో పోటీ చేసి అంచెలంచెలుగా ఎదిగి ఓ సాధారణ కార్యకర్త అయిన జేపీ నడ్డా భుజాన ఉన్నాయి. ఇప్పుడు దేశం ప్రతి పౌరుడి ఆకాంక్షను పూర్తి చేస్తుంది. దేశం స్వావలంబన సాధించి కీర్తి ప్రతిష్టలు దిగంతాలకు వ్యాపించి విశ్వగురువుగా అవతరిస్తుంది.